అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దీపిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. ఆర్థరైటిస్ అనే దాని గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ట్రీట్మెంట్ ఫర్ ఆర్థరైటిస్ అనేది డిపెండ్స్ ఆన్ ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇంతకుముందు చెప్పుకున్నట్లు డీజనరేటివ్ ఆర్థరైటిసా, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసా, గౌటియా, సెప్టికా ఆర్ అదర్ డిసీజెస్, నేను చెప్పినట్టు సిస్టమిక్ స్క్లీరోసిస్, ఎస్ఎల్ఇ, మయోసైటిస్, ఇట్లా వీటన్నిటిలోనూ ఆర్థరైటిస్ అనేది కామన్గా ఉంటుంది. అందుకని ఆర్థరైటిస్ ఇస్ అన్ అంబ్రెల్లా టర్మ్. దాని కింద ఈ డిసీజెస్లో మన దగ్గరికి వచ్చిన పేషెంట్కి ఏ రకమైన ప్రాబ్లం వల్ల ఆర్థరైటిస్ వచ్చింది అనేది ఫస్ట్ పేషెంట్తో మాట్లాడిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి, అవసరమైతే కొన్ని స్కానింగ్స్ చేసి డిసీజ్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్థరైటిస్ని ట్రీట్మెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కామన్గా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ గురించి ఈరోజు మాట్లాడితే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, వీటన్నిటిలో డీమాడ్స్ అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్, ఇవి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. ఏ రకంగా అంటే మన ఆర్థరైటిస్ అనేది ఒకసారి వచ్చిపోయే ప్రాబ్లం కాదు. ఒకసారి వచ్చింది అంటే అది స్లోగా మన జాయింట్ని డ్యామేజ్ చేసే పనిలో ఉంటుంది. సో ఆ డ్యామేజ్ అనేది స్లోగా అంటే డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్లో పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే ప్రాసెస్ని మనం మందుల ద్వారా ఆపడం, తిరిగి నార్మల్కి తేగలగటం, ఈ రెండింటి గురించే ఈ మెడికేషన్స్ అనేవి పనిచేస్తాయి. సో ఈ డిసీజ్ని మాడిఫై చేసే మెడికేషన్స్ కాబట్టే వీటిని డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అంటున్నాం. సో ఈ డ్రగ్స్ అనేవి చాలా స్లోగా పనిచేస్తాయి అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీటి వలన మనకు ఆర్థరైటిస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇస్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ డ్యామేజ్ అ జాయింట్. ఆ డ్యామేజ్ అనేది జరగకుండా ఈ మెడిసిన్స్ స్టాప్ చేస్తాయి. సో స్టాప్ చేయటం అనేది మనం ఏ టైంలో ట్రీట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి జాయింట్ ఎంత హెల్దీగా ఉంది అనేది డిసైడ్ అవుతుంది. సపోజ్ మనకి జాయింట్ పెయిన్స్ వచ్చిన ఫ్యూ మంత్స్, 2 మంత్స్ త్రీ మంత్స్లోనే మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ జాయింట్ లోపల ఇన్ఫ్లమ్ ఉంటుంది కానీ డ్యామేజ్ జరగదు. అంత ఎర్లీగా డ్యామేజ్ జరిగిపోదు. డ్యామేజ్ అంటే జాయింట్ లోపల బోన్ ఉంటుంది, ఆ బోన్లో ఇరోజన్స్ అంటాం. బోన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు వన్స్ డ్యామేజ్ అయిన బోన్ తిరిగి నార్మల్కి రాదు, జనరల్గా రాదు. సో ఆ ఎరోజన్స్ అనేవి రాకుండా ముందుగానే మనం మెడిసిన్స్ ఇవ్వగలిగితే జాయింట్ అనేది హెల్దీగా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఆర్థరైటిస్కి ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ అవసరం లేదా అంటే అప్పటికీ అవసరమే, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ బోన్స్లో ఎరోజన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే బోన్ టు బోన్ ఫ్యూజ్ అయిపోతుంది. అంటే ఇంకా ఆ బోన్ ఆ జాయింట్ దగ్గర ఉండే గ్యాప్ అనేది లేకుండా రెండు ఎముకలు అతుక్కుపోయి సింగిల్ బోన్లో అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ జాయింట్ దగ్గర ఇంకా మూమెంట్ అనేది టోటల్గా ఉండదు. అలా ప్రతి జాయింట్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక జాయింట్ అంటే మనం ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం, బట్ మల్టిపుల్ జాయింట్స్ ఇలాగ డ్యామేజ్ అయిపోయి మూమెంట్ లేక అతుక్కుపోతే ఇంకా మన బాడీలో మూమెంట్స్ లేకపోతే, ఎస్పెషల్గా ఫింగర్స్లో మూమెంట్స్ లేకపోతే మన డే టు డే యాక్టివిటీస్ అన్నీ చాలా డ్యామేజ్ అయిపోతాయి. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ అవాయిడ్ చేయాలి అంటే అర్లీ ఫేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ అనగానే చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్, స్టీరాయిడ్స్ ఎక్కువ ఇచ్చేస్తారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు, ఈ మెడిసిన్స్ అనేవి మన బాడీకి చాలా హార్మ్ఫుల్. సో స్టీరాయిడ్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరాయిడ్స్ అనేది మనకి ఇవి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. మన బాడీలో వాతం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇమీడియట్గా పనిచేసే మెడికేషన్స్ స్టీరాయిడ్స్. డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఏవైతే చెప్పానో అవి చాలా స్లోగా పనిచేస్తాయి. ఈ రోజు మొదలు పెడితే వాటి యాక్షన్ రావడానికి 4 to 6 weeks పడుతుంది, అంటే 1 to 1.5 months పట్టొచ్చు. సో అంటిల్ దెన్ మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉండాలి కాబట్టి స్టీరాయిడ్స్ అనేవి ఈ 1 to 2 months మనకి ఆ పెయిన్ రిలీఫ్కి, మనం సిమ్టమ్ ఫ్రీగా మనం డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కూడా వెరీ షార్ట్ డ్యూరేషన్, 1 week or 5 days తర్వాత చాలా సివియర్ పెయిన్ ఉంటే ఎప్పుడైనా ఒకసారి వేసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు. టూ మచ్ డైలీ పెయిన్ కిల్లర్స్ వేసుకోమని యూజువల్గా ఎవరం ప్రిస్క్రైబ్ చేయం. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ భయపడకుండా,
మెడికేషన్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మనకి ఎంత ఉపయోగం అనేది తెలుసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రాపర్గా, సో దట్ డిసీజ్ని మనం బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అనేవి స్టీరాయిడ్స్ లాగా పనిచేస్తాయి, కానీ స్టీరాయిడ్స్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వీటికి ఉండవు. సో వీటిని గురించి ఎక్కువ భయపడకుండా సేఫ్గా వేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమై ఉండొచ్చు అనేది మనకి ముందే తెలుసు కాబట్టి ఈ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళలో ఈ టెస్ట్లు చేసుకుని వన్స్ ఇన్ 2 మంత్స్ వన్స్ ఇన్ ఎ మంత్ రమ్మని చెప్తాం. సో వన్ మంత్కి ఒక కోర్స్ ఇచ్చాము అంటే ట్రీట్మెంట్ దాంతో అయిపోయిందని అర్థం కాదు. 1 మంత్ తర్వాత ఇచ్చిన ట్యాబ్లెట్స్తో పేషెంట్కి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒక అసెస్ చేసుకోవాలి. ఈ డోస్ ఆఫ్ మెడికేషన్స్తో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేసుకుని నెక్స్ట్ మంత్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మోడిఫై చేయాలా, ఇదే కంటిన్యూ చేయొచ్చా, స్టీరాయిడ్స్ తగ్గించేద్దామా, ఇదంతా అసెస్మెంట్ అనేది మనకి 1 మంత్ జరుగుతుంది. అలా 1-3 మంత్స్ 1-6 మంత్స్లో డాక్టర్ని ఎక్కువసార్లు కలిసి ట్రీట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకుంటూ ఉంటే మన ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చాలా బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. అండ్ ఇందాక చెప్పినట్లు డ్యామేజ్ అనేది జరగకుండా ప్రాపర్గా మనం టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటే ఇలా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. ఈ ట్రీట్మెంట్తో పాటుగా ఫిజియోథెరపీ చేయటం వలన మన జాయింట్స్తో పాటు జాయింట్స్ చుట్టూతా ఉండే మజిల్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. వాటి వల్ల జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ప్లస్ జాయింట్లో ఉండే మూమెంట్, జాయింట్ అంటేనే బోన్ టు బోన్ లింక్ అయ్యే ప్లేస్, ఆ ప్లేస్ దగ్గర మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ అనేది లేకపోవడం మనకి వాపు వచ్చినప్పుడు, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు పెయిన్ వల్ల మూమెంట్ తగ్గిపోద్ది. వన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత మొబిలిటీ మెయింటైన్ అవ్వడానికి మనం ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఫిజియోథెరపీ అని సజెస్ట్ చేయగానే చాలామంది ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి ఒక 5 డేస్ 1 వీక్ 10 డేస్ ఫిజియోథెరపీ చేయించుకున్నాం అయిపోయింది అనుకుంటారు. అలా కాదు, థెరపీ అనేది మనకి అక్యూట్గా పెయిన్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మనం డైలీ వాకింగ్ చేయటం, ఎక్సర్సైజెస్ ఎలా చేస్తామో జాయింట్కి హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి ఆ జాయింట్ చుట్టూతో ఉండే మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అనేవి కొన్ని చేయటం వల్ల జాయింట్స్ని లాంగ్ టర్మ్గా హెల్దీగా ఉంచగలుగుతాం. ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ షార్ట్ డ్యూరేషన్. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, ఆర్థరైటిస్ అనేది కొన్ని క్రానిక్ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి, షుగర్ బీపీ వస్తే మనకి లైఫ్ లాంగ్ మందులు ఎలా వేసుకుంటామో ఆర్థరైటిస్కి కూడా లైఫ్ లాంగ్ ప్రాబ్లం అన్నమాట. కానీ మందులు పెంచాలా తగ్గించవచ్చా అనేది మీ రుమటాలజిస్టే డిసైడ్ చేస్తారు. మనంతటి మనం తగ్గిపోయిందని ఆపేయడం అనేది చేయకూడదు. అలా ఆపితే తిరిగి ప్రాబ్లం అనేది వితిన్ డేస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. వన్స్ అది రికవర్ అయిన తర్వాత ముందుగా పనిచేసినంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ నెక్స్ట్ టైం 3rd టైం పనిచేయకపోవచ్చు. సో దాన్ని తగ్గించే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది, అదంతా మీ ట్రీటింగ్ రుమటాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, జ్వరం వచ్చినా, ఈ ట్రీట్మెంట్ వాడాలా ఆపేయాలా, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా మీ ట్రీటింగ్ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి వాళ్ళ సలహా ప్రకారమే ట్రీట్మెంట్ ఆపాల్సి వస్తే కొన్ని రోజులు ఆపటం, లేదా ఈ మందు పడకపోతే ఆల్టర్నేట్ మెడిసిన్స్ వాడటం, ఇలాంటివన్నీ మీరు డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. అంతేగాని ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని టోటల్గా మానేయటము, అలా పెయిన్ బేర్ చేస్తూ ఉంటే పెయిన్ ఒక్కటే కాకుండా ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో అలానే ఉండిపోతే అదర్ ఆర్గాన్స్ లైక్ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లంగ్స్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినా అని జనరల్గా అనుకుంటారు, బట్ ఈ డిసీజెస్ బై దెమ్సెల్స్ ట్రీట్ చేయకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఎక్కువ కాలం ఉండటం వలన అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యి ఎర్లీగా డ్యామేజ్ అవటం, కిడ్నీస్ డ్యామేజ్ అవటము, హార్ట్ అటాక్స్ తొందరగా రావటము ఇలాంటివి కూడా జరుగుతాయన్నమాట. సో ఏ డౌట్ ఉన్నా మీ డాక్టర్తో డిస్కస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి తప్ప సడన్గా ఆపేయకూడదు. Thank you.